ఈ కుర్రవాడు అభిమాని ముసుగులో ఉన్న కిరాయి హంతకుడు. ఈ కిరాయి హంతక ముఠ పెద్దలు ఎవరో తేలుతుంది. ఆల్రెడీ చెప్పారు మా వాళ్ళు, మీ ప్రమేయం, మీ హస్తల, మీ టీడీపీ నేతల ప్రమేయం లేకపోతే దయచేసి సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకోండి, ఇప్పుడైనా కోర్టులో ఒప్పుకోండి. క్లియర్గా చెప్పేది ఏమిటంటే రెండే విషయాలు. ఈ కుర్రవాడు ఒక కత్తితో కాదు, కోడి కత్తి అని కాదు, అది సర్జికల్ బ్లేడ్ లాంటి ఒక 19 ఇన్స్ట్రుమెంట్తో అటాక్ చేయబోయాడు. ఇంకొక సర్జికల్ బ్లేడు లెఫ్ట్ జేబులో పెట్టుకొని ఉన్నాడు. పోలీస్ వాళ్ళు అందరూ కలిసి పట్టుకున్నప్పుడు రెండు కత్తులు రికవర్ చేశామని ఎఫ్ఐఆర్లోనే ఉంది. తర్వాత అక్కడ ప్రోటోకాల్ పోలీసు ఉన్నారు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పోలీసు వాళ్ళు ఉన్నారు, సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఉన్నారు. ఆ కుర్రవాడి జేబులో నుంచి ఇంకొక 19 కత్తి కూడా రికవర్ చేశాము, రెండు సిమ్ కార్డులు రికవర్ చేశాము. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ హత్యాయత్నం ఫెయిల్ కాకూడదు అనేది అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని కవర్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిసారి హైకోర్టులో మేము ఒకసారి షర్ట్ ఇవ్వలేదని ఒకసారి, జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్కి పోయారని ఒకసారి, లేకపోతే డైరెక్ట్గా ఇంటి నుంచి ఎవరో చెప్తే వచ్చారనే అబద్ధాలు, ఇవన్నీ చెప్పడం కాదు. మేము క్లియర్గా చెప్తున్నాం, దీని వెనుక ఎంతో కుట్ర ఉంది, పై వరకు కుట్ర ఉంది. ప్రతిపక్ష నేతను అంతం అందించడానికి కుట్ర ఉంది, ప్రభుత్వ పెద్దల కుట్ర ఉంది అని క్లియర్గా చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది, మీరు లేకపోతే ఒప్పుకోండి అని క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు కదా, ఒప్పుకోండి. మరి రెండు, ఒక కొత్తి కాదు, రెండు కత్తులు అబ్బాయి దగ్గర ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ యత్నం ఫెయిల్ కాకూడదు అనేది మేము చూస్తున్నాము. మీరు సిబిఐ ఎంక్వైరీ అనేది జనరల్ కన్సెంట్ విత్డ్రా చేయడం అనేది ఎట్లా ఉందంటే, సిబిఐ రెండు విషయాలు ఈరోజు మనం చూసాం అజయ్ కల్లం గారు, అన్ని సంక్షేమ పథకాల్లో అవినీతి, తర్వాత ఒక ఫోన్లు కొనడంలో అవినీతి, 4000 ఫోన్లు 7500కు అవినీతి, సరే కొన్ని సంస్థలకు అప్పచెప్పడంలో భూములు అవినీతి, వాళ్ళు ఒక ప్రెస్కు 700 కోట్ల రూపాయలు ఒక అప్పగించారనే దాంట్లో కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు దీన్నే మీరు తేల్చలేరు, మరి ఎవరు తేల్చాలి? ఇంటర్పోల్కి ఇస్తారా లేకపోతే? సిబిఐ లేకపోతే సరే మేమేమన్నా మీకు నమ్మకం లేదు అన్నారు సిబిఐ. మేము అంతకుముందు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు, ఇప్పుడేమో లేదు మాకు అసలు ఈడీ సోదాలు వద్దు. ఈరోజు మేము చూసాం ప్రముఖంగా కొన్ని పత్రికలు వస్తున్నాయి, ఇంగ్లీష్ పత్రికల్లో ప్రముఖంగా వస్తున్నాయి, ఈడీ సోదాలు తర్వాత ఐటీ సోదాలు 6 నెలలు ఆపేయాలట. వీళ్ళు బాగా అన్ని సంపాదించి తర్వాత ఎలక్షన్లో ఆల్రెడీ అక్కడ తెలంగాణ నేతలు చెప్తున్నారు 500 కోట్లు చంద్రబాబు నాయుడు పెడతారంటేనే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారు వీళ్ళ మీద. 6 నెలలు ఇప్పుడు ఎలక్షన్ల వరకు ఈ సోదాలు ఉండకూడదు, సిబిఐ ఉండకూడదు. ముందు బ్యాంకులు, ఇప్పుడు వాకాడ్ నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ చూసాం, సిబిఐకి బ్యాంకులు వాళ్ళు వెళ్ళి అయ్యా ఈ విధంగా ముంచారు అంటే వాళ్ళు డైరెక్ట్గా ఒక ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఎక్కడైతే అది టెరిటరీ ఉందో అక్కడ తీసుకొచ్చి ఆ టెరిటరీలో మేము ఇవ్వందే పర్మిషన్, మీరు రాకూడదు. సెక్షన్ 6 ఇప్పుడు ఎట్లాగూ అది సుప్రీంకోర్టులో ఉంది, దాన్ని ఆ లొసుగును ఆధారంగా చేసుకొని ఇప్పుడు బ్యాంకులు ముంచిన వాళ్ళు కూడా ఎవరు సిబిఐకి పోలేరు. వాకాట్ నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు మీ పార్టీలో, అటువంటి వాళ్ళ మీద పోలేరు. తర్వాత కేంద్రం నిధులు ఇస్తే, కేంద్రం నిధులు ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో ఉపయోగించారో దాని మీద కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ అంటుంటాం మనం, అవి తప్పు పట్టాయి, ఇదిగో అవకతవకలు, అవినీతి, దుబారా, దీని మీద సిబిఐ డైరెక్ట్గా ప్రిలిమినరీ పిఈ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ముందు ఉండింది. ఇప్పుడు మీరు ఏసీబీ, సిఐడి ఇవన్నీ చెప్తారు. సిఐడి ఎంక్వైరీ అంతకుముందు మన రాజధాని ప్రాంతంలో అరటి తోటలు తగలబడితే రౌడీలు వచ్చారు, దుండగులు, రౌడీ మూకలు అని ఈరోజు మీరు కేసు క్లోజ్ చేశారు. ఇప్పుడు మీరు
పక్షపాత ధోరణి, పక్షపాత వైఖరి మొత్తం ఇది పెట్టి తర్వాత కేంద్ర సంస్థలు లేక మీ సంస్థలన్నీ మీరు గుప్పిట్లో పెట్టుకొని అన్ని నిర్వీర్యం చేసి మొత్తం మీ వైపే తిప్పుకొని ఈరోజు అప్పుడు ఏమైంది, అరటి తోటలన్నీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారే రాయలసీమ నుంచి మూకలను తెప్పించారన్నారు. అప్పుడు ఎస్పీ రామకృష్ణను ట్రాన్స్ఫర్ చేశారు. ఈరోజు తెలియంది ఏమిటయ్యా, అది ఎవరో తెలియదు. అప్పుడు అప్పుడే మేము అందరూ చెప్పారు, రైతులు 4 నెలల్లో మీరు సింగపూర్ కడతారని చెప్తుంటే కొందరు ఇవ్వకపోతే మీరే తగులబెట్టించి భయభ్రాంతులు చేశారని మా పార్టీ వాళ్ళు అప్పుడే చెప్పారు. చెప్పినా కూడా మీరు దాన్ని ఎటో తిప్పారు, తుని రైలు సంఘటన అటు తిప్పారు. మేము అయ్యా డీజీపీ గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక్క స్టేట్ డీజీపీ గారు అరగంటలో ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ మీద ప్రభావితులై ఇది ఆయన అభిమాని చేశాడు అని చెప్పారు ఈ హత్యాయత్నం విశాఖపట్నం అని చెప్తే మొత్తం స్టేట్ పోలీస్ మీద నమ్మకం లేదు మీకు అని అన్నారు మీరు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పలేదు, ఒట్టి డీజీపీ గారు చెప్పినందువల్ల మాకు కింది అధికారులు ఒక లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన తర్వాత కింది అధికారులు ఫాలో కాలేరు కదా అని అందుకోసమే ఒక సిబిఐ ఎంక్వైరీ కానీ థర్డ్ పార్టీ ఎంక్వైరీ కానీ కోర్టు పర్యవేక్షణలో ఎంక్వైరీ కానీ అడిగామని చెప్తే మీరు మొత్తం ఈడీ వద్దు, తర్వాత ఇంటెలిజెన్స్ ఐటీ రేడ్లు వద్దు, సో మా వాళ్ళు విచారవిడిగా సో బ్యాంకులను ముంచనివ్వండి, తర్వాత ఈ విధంగా మీరు పోతున్నారు. కానీ వ్యవస్థలను పారదర్శకత, తర్వాత బాధ్యతాయుతమైన ప్రవర్తన, విశ్వసనీయత ఇవన్నీ మాట్లాడి ప్రజాస్వామ్యం అన్నీ మాట్లాడి అన్నిటినీ కూని చేస్తున్నారు మీరు. ఫెడరలిజం ఉసుగులో ఇప్పుడు మమతా బెనర్జీ గారు, ఆవిడ కూడా శారదా స్కాము అవి చూసాం, చిట్ ఫండ్ స్కామ్, ఆమె కూడా సిబిఐ మాకొద్దు. మీరు ఇదిగో ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఎక్కడ ఓటు ఫర్ నోటు, ఈ హత్యాయత్నము, తర్వాత కాకు ఎన్నో రాజధాని నిర్మాణంలో అవకతవకలు, తర్వాత భూముల్లో అవకతవకలు, ఇసుక మట్టిలో అవకతవకలు, ఈరోజు అజయ్ కల్లం గారు చెప్పినట్టు ఎన్నో అవకతవకలు, ఇవన్నీ మామూలుగా అయితే ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ పీ రిపోర్ట్ పెట్టి సిబిఐ ఎంక్వైరీ చేసేది. మీరు ఇది లేకుండా ఇదిగో ఈ 6 నెలలు మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, సరే ఈ పారదర్శకత అనేది మీకు ఏ కోశాన లేదు. ఏదంటే ప్రజాస్వామ్య ముసుగు, ఫెడరలిజం, తర్వాత కోఆపరేటివ్ ఫెడరలిజం, ఇటువంటి పెద్ద పెద్ద పేర్లు పెట్టి చెప్పడం, ఇది ఇది దీన్ని క్లియర్గా మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా దుబారా అవినీతి జరిగింది, ఎవరు చేయాలి ఇప్పుడు? మీరు చేయరు. మాకు ఏసీబీ ఉంది, మాకు ఇంటెలిజెన్స్ ఉంది, మాకు పోలీసులు ఉన్నారు, మాకు లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉన్నారు. మీరు వారికి డైరెక్షన్ ఇచ్చి ప్రత్యేక మీ మీ పార్టీ తరపునే వాళ్ళు పనిచేస్తే, ఈరోజు మీరు చేస్తున్నారు చిన్న చిన్న పోస్టులు పెడితే సోషల్ మీడియాలో మా వాళ్ళ మీద కేసులు పెట్టి చిత్రహింసలు గురి చేస్తున్నారు. ఈరోజు ఆయన కళా వెంకటరావు గారు చెప్పారు, ఎవరో వట్టి రవి ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు మా వాళ్ళు సీట్ల పంపకం గురించి మాట్లాడుకున్నారు. ఇది ఎవరు చెప్పారు? ఆయన మీద కేసులు పెట్టాలి కదా, మరి పెట్టండి. మా జోగి రమేష్ గారు ఏదో సోషల్ మీడియాలో వచ్చిందని మీరు చెప్పారు కదా, ఆయన 2 సార్లు తిప్పి ఎంక్వైరీ పెట్టించి 4-5 గంటలు పెట్టారు. కళా వెంకటరావు మా వాళ్ళని కొంత చిత్రహింసలు గురి చేశారు, కొంత నాయకులు అయితే కొడుతున్నారు. మరి మరి కేసులు పెట్టండి. పోలీస్ వాళ్లకు ఢిల్లీ పోలీసు నమ్మకం లేదు. ఇప్పుడు మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఎరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్, ఇప్పుడు సిబిఐకి పోకుండా దాన్ని ఎవరు తెల్చాలి? కాగు పోలవరంలో అవినీతి ఎవరు తెల్చాలి? ఇప్పుడు ఇన్ని అవినీతి అజయ్ కల్లం గారు చెప్పారు, దాన్ని ఎవరు తెల్చాలి? మీరేమో ఒప్పుకోరు. హత్యాయత్నం జరిగిందయ్యా, ఇదిగో 2 కత్తులు ఉన్నాయి కురవాడ దగ్గర, దాన్ని ఎవరు తెల్చాలి? మీరేమో సరే రాజశేఖర రెడ్డి గారిలాగా ముందుకు వచ్చి మేము ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. సాగదీయడం తప్ప 6 నెలల వరకు ఐటీ రేట్సు, తర్వాత ఈడీ మాకు వద్దు, బ్యాంకులు మోసగించే వాళ్ళు మోసగించని, ఈ విధంగా అన్నిటినీ ఒక ప్రజాస్వామ్య ముసుగులో. ముందు కూడా మండలి శాసన వ్యవస్థ మాకు వద్దు అన్నారు, మళ్ళీ మీ అబ్బాయి వస్తుంటే నో నో ఎమ్మెల్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండాలన్నారు.
రేపొద్దున మీరు గవర్నరు ఇప్పుడేమో గవర్నరు వ్యవస్థ బాగలేదు అంటున్నారు, కోర్టులు మీకు అనుకూలంగా తీర్పు వస్తే ఒక ఎత్తు లేకపోతే కోర్టులు కూడా వద్దంటారా, ఎలక్షన్ కమిషన్ వద్దంటారా, తలనొప్పి వస్తే తల తీసేసినట్టు ముక్కు జలుబు చేస్తే ముక్కు తీసేసినట్టు ఉంటుంది. యూనో మీరు ఈ విధంగా వ్యవస్థలను కుప్ప కూలుస్తున్నారు. పోనీ మీ పారదర్శకత ఉందా? పారదర్శకత లేదు. ఈ విధంగా ఈ తీవ్రంగా ఈ వైఖరిని ఖండిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ నెక్స్ట్ ఆయన కొన్ని వ్యాఖ్యలు పరిణతి చెందిన నాయకుడిలాగా ఆయన మాట్లాడడం లేదు. తర్వాత కులాల ప్రస్తావన యాంటీ ఇప్పుడు మొన్న చూసాం ఎక్కడో కాకినాడ ఎక్కడో మాట్లాడారు ఆయన. అయ్యా ప్రతి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక తల్లిగా భారతమాత రిప్రజెంటేటివ్గా ఆమె భారతమాతను ఆ తల్లుల్లో పెద్దల్లో చూసుకుంటున్నారు. ప్రతి వాళ్ళు ఈ ప్రజాస్పందన చూస్తే ఒక వెలువలాగా వస్తుంది. సో ప్రతి మీటింగ్ తర్వాత రాజ్యాంగబద్ధంగా ఒక లౌకికవాదానికి కట్టుబడిన ఆయన ఏదో చెప్తున్నాడు, మీరు బైబిల్ తీసుకెళ్తారు కదా మద్య నిషేధం ఎందుకు చేయడం లేదు. ఆయన ఆయన బైబిల్ తీసుకెళ్ళింది మేమైతే మరి ఎక్కడ చదువుకుంటున్నాడో కూర్చొని కానీ అయ్యా లౌకికవాద దేశంలో ఇప్పుడు ఇక్బాల్ అనేవాడు ఖురాన్ చదువుతాడా, ఆయన ఎవరో భగవద్గీత చదువుతాడా, అవి కాదు మీరు మాట్లాడాల్సింది. ఒక నాయకుడు లౌకికవాద దేశంలో ఎవరైనా మతాల కులాల ప్రసక్తి మతాల ప్రసక్తి ఒక ఫలానా రెడ్డయ్య పుచ్చలపల్లి సుందరయ్య ఎక్కడో పోయి ఇది ఒక అసాంఘికమైన యాంటీ సోషల్ మాట్లాడే మాటలు ఇవి, ఒక నాయకుడు మాట్లాడే మాటలు కాదు. ఏం టైప్ ఆఫ్ కులము, ఈ కులాల ప్రస్తావన మతాల ప్రస్తావన. చంద్రబాబు గారు ముందేమో ఈ హత్యాయత్నం తర్వాత ఇది ఖండించడం లేదు అన్నారు. చంద్రబాబు గారు కోడి కత్తి అని ఏదో చెప్పేటప్పటికి ఈయన కూడా మొదలుపెట్టాడు. అదేంటది క్లియర్గా చెప్తున్నాం ఇది హత్యాయత్నం. సిబిఐ ఎంక్వైరీ కానివ్వండి, ఈ ఆపరేషన్ గరుడకు లింక్ చేసి ఖచ్చితంగా ఈ హత్యాయత్నం వీళ్ళందరికీ చుట్టుకుంటుంది అనేది వీళ్ళందరి భయం.